మంత్రి ధర్మాన ప్రసాదరావు కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ వైఎస్ఆర్సిపి గుర్తు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రిజిస్టర్ కాలేదని మీరు ఎవరికి ఓటేస్తారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరిని అడిగినా టీడీపీ అధినేత చంద్రబాబు గారికి ఓటేస్తాం అంటూ వారు సమాధానం చెప్పినట్లుగా సైకిల్ గుర్తు అలాగే హస్తం గుర్తు ప్రజల్లో బలంగా ఉంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఫ్యాను గుర్తు మాత్రం ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళలేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ వైఎస్ఆర్సిపి గుర్తు ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదు వైఎస్ఆర్సిపి గుర్తు ఇప్పటికీ ప్రజలకి తెలియదు మీరు ఎవరికి ఓటేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడుగుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు గారికే ఓటేస్తామంటూ అందరూ సమాధానం ఇస్తున్నారని అసలు సైకిల్ గుర్తు హస్తం గుర్తు ప్రజల్లోకి వెళ్ళిన విధంగా వైఎస్ఆర్సిపి గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు ప్రజల్లోకి వెళ్ళలేదు బలంగా అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్లు అయితే చేశారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎందుకు ఇటువంటి కమెంట్స్ చేయాలని చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు ఆయన ధర్మాన గారు సీనియర్ పొలిటీషియన్ ఆయన ఎన్నో ఎలక్షన్స్ చూసే ఉంటారు గతంలో మినిస్టర్గా చేశారు సో ఎప్పుడు కూడా ఆయనకి ఎలక్షన్లు అనేది ఆయన నేను అనుకుంటా బహుశా ఫార్టీ ఇయర్స్గా ఆయన ఉండొచ్చేమో ఎలక్షన్ ఇట్లా చూసి ఉండొచ్చు పొలిటికల్గా ఆయన ఉండి ఉండొచ్చు అలాంటి టైంలో ఆయనకి ఈ టర్మ్ ఎలా అనిపిస్తుంది అనేది ప్రజల్లో ఆయనకి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే అభివృద్ధి లేకపోవటమే కానివ్వండి ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువ జరగటమే కానివ్వండి ఎక్కడా కూడా ప్రజల్లో వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల వీళ్ళు నడుచుకున్న విధానమే కానివ్వండి పర్సనల్ అటాక్స్ చేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి వెళ్ళాయి కాబట్టి ఎక్కడో కూడా సైకిల్కి ఓటేయాలనేది ప్రజల్లో ఉందనేది ఆయన గ్రహించారు అందుకే ఇప్పుడు చెప్తున్నారు కదా ఓడిపోతే మా ప్రాబ్లం కాదు జగన్ ప్రాబ్లం అన్నట్టే ఆయన చెప్పటం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఒక్కటే వాళ్ళు తీసుకుంటున్నారంటే ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి అనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే మూడు రాజధానులు తీసుకొచ్చి నాశనం చేశాడు స్టేట్ అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నుంటే ఈ పాటికి మనకు క్యాపిటల్ సిటీ రెడీ అయ్యేది యువతకి ఉద్యోగాలే కానివ్వండి భవిష్యత్తు బాగుండేది ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్క కంపెనీ వచ్చిన పాపం లేదు ఏపీకి ఈ ఐదు గత ఐదేళ్లల్లో ఈ రోడ్లు కానివ్వండి రోడ్లు మహా నరకం లాగా ఉంది ఏ రకంగా అంటే అసలు నడవులు పోతాయన్నమాట విలేజ్లో అంతా వెళ్ళటానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమంటే రవాణా వ్యవస్థలో కూడా అసలు పక్క పల్లెటూరుకి వెళ్తుంటే కూడా చక్కగా తార రోడ్లు అంత చక్కగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళేవాళ్ళు అలాంటిది ఇప్పుడు చూస్తుంటే ఒక చెరువుల్లో చిన్న చిన్న గుంటలు 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 అట్లాగే తయారైపోయాయి ఇంకా అసలు వర్షాల టైం అయితే ఇంకా అసలు పాపం అది రోడ్లో వెళ్తున్నారా గుంటల్లో వెళ్తున్నారా ఏమీ కూడా తెలియదు మొత్తం నీరు నిండిపోయి ఉంటుంది ఎంతమంది వెహికల్స్ ఇరుక్కుపోవటమే చచ్చిపోవటము పడిపోవటం ఇదే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ప్రజలకి అబ్బా ఎప్పుడు ఐదేళ్ళు వస్తుందా ఎప్పుడు మళ్ళా ఎలక్షన్స్ వస్తాయన్న కాసు కూర్చున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళ ఒపీనియన్ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మంగళగిరికి నిన్న వెళ్ళారు లావణ్య వీళ్ళందరూ ప్రచారానికి వెళ్తే ఆర్ల రామకృష్ణారెడ్డి అక్కడ ఓపెన్గా చెప్తున్నారు మీకు ఎందుకు ఓటు వేయాలి మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన దానికి రాజధాని అని చెప్పేసి క్యాపిటల్ సిటీ అని చెప్పి నేను వచ్చాక డెవలప్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చలేదు కానీ తెలుగుదేశం బిఫోర్ చెప్పింది ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పింది రాజధాని ఆగిపోద్ది జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చాడంటే సీఎం అయితే రాజధాని ఆగిపోతుందని చెప్పినా మేము నమ్మకుండా నీకు ఓటేసిన దానికి ఈరోజు మా పరిస్థితులు చూడు ఒక టైంలో అమరావతి అంతా ఆ చుట్టుపక్కల కూడా స్క్వేర్ ఫీట్ ఐదు వేల ఐదు వందలు అలా పలికిన అపార్ట్మెంట్స్ ఈ రోజు మూడు వేల రూపాయలకు కూడా అడిగేవాడు లేడు సో మా భవిష్యత్ అంతా ఎంత అంధకారం అయిపోయిందని ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిన చోట నిన్న ప్రచారం మొదలుపెట్టారు నిన్నే స్టార్ట్ అయిపోయింది అడగటం సో వాళ్ళు ఇంకా ఎలా ప్రజల్లో వెళ్ళి అడిగే ఇది చేస్తారు సో ఒక నియోజకవర్గంలోనే అలా ఉంది ధర్మనగర్ గారు చెప్పారు ఇప్పుడు ఇట్లా చూస్తే అంటే అసలు సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమ పథకాలు అంటూ కూడా నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి అయితేనేమి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వాళ్ళు ఢంకా బజాయించి చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ గుర్తును కూడా జనాలు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు ఆ పరిస్థితి అసలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు వచ్చింది అంటే సైకిల్ గుర్తుని హస్తం గుర్తుని జనాలు గుర్తుపెట్టుకున్నంతగా అసలు ఫ్యాను గుర్తుని ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అసలు ధర్మాన ప్రసాదరావు గారు ఆ కమెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది కదా ఎలక్షన్ బిఫోర్ ప్రజల్లో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన ప్రజల్లో ఎక్కడున్నాడు ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అప్పుడప్పుడు టైం పాస్ కన్నట్టు సెక్రటరేట్కి వెళ్ళడం అంతే కదా ఎప్పుడైనా ఆయన ప్రజల్లో వెళ్ళి ఒక వరదలు వచ్చినాయా ఒక ఏదైనా విపత్తు జరిగిందా ఎక్కడైనా వెళ్ళాడా ఏదైనా చేశాడా ఎవరినైనా పలకరించాడా ఎక్కడికైనా వెళ్ళాడా ఎక్కడ వెళ్ళలేదు సో ఆయన ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అప్పుడు ప్రచారాలకి ఎలక్షన్ బిఫోర్ ఫ్యాన్ చేతిలో పెట్టుకొని తిరిగాడు అందరికి ఫ్యాన్ చూపిస్తా ఈ రోజు ఏముంది ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని అయిపోయింది సో అదే ప్రజలు కూడా అదే నమ్మారు ఈ సౌండ్ ఎక్కువ కానీ గాలి తక్కువ అంటే ఈయన డెవలప్ చేయలేదు ఇక్కడ ఏమి మనకు అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసిపోయిన విషయం ఈరోజు ఆయన ఎక్కడా కూడా వెళ్ళి అడిగే ఇది కూడా కనపడటం లేదు ఎందుకంటే జనాలు ప్రవా జనాలు కూడా రావటం తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రచారాలకు వెళ్ళిన చోట అంత ఎవరు కూడా వచ్చి యునైటెడ్ లేరు స్పీచ్లు వెళ్ళిన నాయకులు ప్రచారాలకు వెళ్తే వాళ్ళు నిలదీస్తున్నారు ఇప్పుడు మొన్న ఒక నియోజకవర్గానికి నిన్న జరిగింది ఒక నియోజకవర్గానికి వెళ్తే అంబేద్కర్ విగ్రహానికి దండేయటానికి వెళ్తే మీరు దళితుని చంపి తీసుకొచ్చి అక్కడే పడేసినాడి వచ్చి ఎలా ఇక్కడ ఓటు అడుగుతావు అని చెప్పేసి నువ్వు ఎట్లా అంబేద్కర్ గారికి దండేస్తారని కొట్టి తరం పోయారు కొట్టబోయారు ఆ క్యాండిడేట్ని సో ఇలాగా ఎక్కడికక్కడ వ్యతిరేకం జరుగుతూనే ఉంది ప్రతి చోట కూడా వ్యతిరేకంగా ఉంది వైఎస్ఆర్సీపీకి సో వాళ్ళు ప్రజల్లో వెళ్ళి ఓటు అడగటానికి ఏం చేశామని ఓటు అడుగుతారు ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ ఓటుకి వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లంని ఎక్కడ వాళ్ళు వెళ్ళినా ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదు వాళ్ళు ఏమైనా మనం ఓటు అడుగుతామనే నాయకులకు కూడా భయపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు ఇది సపోర్ట్ అయితే ఎక్కడా కూడా దొరకట్లేదు ధర్మన ప్రసాదరావు గారి వ్యాఖ్యలు వింటూ ఉంటే కూడా ఆయనలో కూడా ఓటమి భయం స్పష్టంగా పొట్టొచ్చినట్టుగా కనపడుతోంది అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏంటి నిజంగా ధర్మాన ప్రసాదరావు గారిలో కూడా ఓటమి భయం మొదలైందా అంటే ఏం చెప్తారు నిరుత్సాహం అనేది ఏర్పడిపోయింది కదా ఎందుకంటే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్ గుర్తుకి ఓటే సైకిల్ గుర్తు మీద వాళ్ళకు ఒక భరోసా ఉంది ఒక నమ్మకం ఉంది సైకిల్ని ఐడెంటిఫై ఉంది ఎవరైనా సీఎం ఎవ్వరు అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం అనే ఒక వాళ్ళ ఇమాజినేషన్లో కానివ్వండి మనకు ఆయన వస్తేనే అభివృద్ధి కానివ్వండి ఏది ఉన్నా ఆయన ఉంటేనే మనకు మంచి జరుగుతుంది అనేది ప్రజలందరిలో నాటుకుపోయింది ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేరు ఇంకా అది కూడా కాకుండా ఈ ఐదేళ్ళు మనం జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి మన చేచేతలారా మనం మన రాష్ట్ర డెవలప్మెంట్ మనమే నాశనం చేసుకున్నాం అనేది ఇప్పుడు ప్రజలు ప్రజలందరూ కూడా అది ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ధర్మాన గారికి ఒక ఐడియా ఒక క్లారిఫికేషన్ అన్నీ వచ్చేసాయి ఎలాగో ఓడిపోతున్నాం అనేది తెలిసిపోయింది ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు ఓపెన్గా ప్రజలకి దాని మీద ఉన్న ఆ గుర్తు మీద ఉన్న నమ్మకం మన మీద లేదు చంద్రబాబు నాయుడు ఎవరికి వెళ్ళి ఓటు అడిగినా చంద్రబాబు నాయుడు అనే క్యాండిడేట్ పేరుతో సహా సో క్యాండిడేట్ కూడా అక్కడ చూడట్లేదు చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఉంటే చాలు మాకు గా అన్నప్పుడు మాకు క్యాండిడేట్ కూడా అవసరం లేదు ఎవరైనా అవ్వనివో క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అనేది పక్కాగా కనపడుతుందని ధర్మాన గారే ఓపెన్ గా చెప్తున్నప్పుడు అపోజిషన్ లీడరు సో ఇంకా గెలుపు అక్కడే వచ్చినట్టేగా ప్రజలకు అందరికీ కూడా ఎప్పుడు ఒక స్లోగన్ ఉండనే ఉంది కదా సైకో పోవాలి సైకిల్ రావాలని అలాగే కూడా సైకిల్ వస్తేనే అభివృద్ధి అనేది కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది సో ధర్మాన గారు అది గెస్ట్ చేసే చెప్తున్నాడు సో ఎట్లాగైనా తెలుగుదేశమే ఏం వస్తుంది వీళ్ళెంత ఎంత మనం ఇది చేసినా రాదు అనేది ఒక నిరుత్సాహం ప్రతి నాయకుడికి కూడా ఇప్పుడు నిరుత్సాహం ఏర్పడిపోయింది అదే జగన్మోహన్ రెడ్డికి కూడా నిరుత్సాహం ఏర్పడిపోయింది సో ఆయనకి నెక్స్ట్ దీని తర్వాత ఆయన మన పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కేసులు ఎదుర్కొంటున్నారు రేపు మన పరిస్థితి కూడా అంతే కదా రేపు మనం కూడా ఇవన్నీ ఇన్ని దీనికన్నా ఎక్కువే చేసి ఉన్నాం మనం ఇక్కడ అరాచకాలు సో వాటికన్నిటికీ మనం ఫేస్ చేయాలి కదా ఈ భయం ఎక్కువ అయిపోయింది సో అందుకే ఆయన స్టేజ్ల దగ్గరికి ఎక్కడికి వచ్చినా ఏమొచ్చినా కూడా ఆయన స్పీచ్ల్లో కూడా తడబాటే కానివ్వండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏమో తెలియని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఏదో ఆలోచిస్తా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు తెలియట్లేదు సో ఆయన సొంత జిల్లాలో పర్యటిస్తా ఉంటే కూడా అక్కడ ఎవరూ కూడా ఆయన్ని ఆదరించట్లేదు సో ఖచ్చితంగా మనకి ఇవన్నీ కనపడతూనే ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం అనేది ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం అనుభవం ఉన్న నాయకులు కూడా ఓపెన్గా బహిర్గతంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఓకే ఓకే సో థ్యాంక్ యూ